నమస్తే అందరికీ ఈరోజు వీడియో అంటే ఇలా చెట్టు ఆకులు పత్తి మొక్క ఆకులు ఇలా ఎరుపు రంగంలో ఇక ఈ రౌండ్ షేప్లో చూడండి మొత్తం రెడ్గా మారి ఇట్లా పసుపు కలర్లో వచ్చి ఇది ఇట్లా వచ్చి చెట్టు అనేది గ్రోత్ పెరగకుండా కానీ అలాగే హైట్ పెరగకుండా అలాగే ఉండడం జరుగుతుంది కానీ ఇలా ఉండడం వల్ల ఎందుకోసం ఇలా ఉంటుంది వేటి లోపం వల్ల ఇలా ఉంటుంది ఇలా ఉంటే ఏం మందు కొట్టాలి ఎలాంటి టైంలో కొట్టాలి అనే దానిపైన వీడియో వచ్చేస్తాను లాస్ట్ వరకు చూడండి చూడండి ప్రతి మొక్కకి ఇలా మొక్క మొక్కకి ఇలా ఉండడం జరుగుతుంది చూడండి ఇలా ఉన్నప్పుడు మనం ఇది ప్రధాన సమస్య ఏంటంటే ఇలా ఇలా ఉంటే ప చేను అనేది పెరగడం జరగదు ఇది మామూలుగా వన్ మంత్ వన్ మంత్ పైన అవుతుంది చూడండి అసలు మొక్కలు అనేది గ్రోత్ కనబడడం లేదు ఇలా ఈ లోపం ఉంటే చాలా ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది చెట్టు మొక్క అనేది హైట్ కూడా పెరగదు పంట కూడా అధిక దిగుబడి వచ్చే అవకాశం మ్యాక్సిమం ఉండదు దీన్ని నివారించుకోవడం వల్ల మనకు గ్రోత్ అనేది పెరుగుతుంది మొక్క పెరుగుతుంది అలాగే అధిక దిగుబడి కూడా వస్తుంది అది ఏ ఎందుకోసం వస్తుంది ఏంటి ఏమి లోపం వల్ల వస్తుందని మీకు లాస్ట్ చెప్తాను లాస్ట్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం ఇది ప్రధాన సమస్య ఏంటంటే మన భూమిలో ప్రాబ్లం వల్ల మన భూమిలో ప్రాబ్లం వల్లనే ఈ సమస్య అనేది వస్తుంటుంది కాబట్టి ఎందుకోసం ఆ సమస్య ఉంటుందంటే మన మన భూమిలో మెగ్నీషియం జింకు ఈ పొటాషియం ఇవన్నీ మెగ్నీ ప్రధాన సమస్యలు అంటే మెగ్నీషియం జింకు ఈ జింకు మెగ్నీషియం లోపం వల్ల ఈ ఈ మొక్కకి ఆక అనేది ఈ విధంగా మారుతుంది కాబట్టి మనము మనం మన పొలంలో మెగ్నీషియం కానీ జింకు కానీ రెండు కలిపి మనము ఎరువు ద్వారా వేసుకుంటే మనం దుక్కి తినేటప్పుడు కానీ వేసుకుంటే ఈ సమస్య అనేది నివారించవచ్చు చాలామంది అలా చేయడం కష్టమవుతుంది కాబట్టి మనకు మొక్క మెలిచిన తర్వాత కూడా మనము దీని సమస్య కూడా తీర్చుకోవచ్చు ఎలా అంటే మనం ఇలా ఇలాంటి పొలం ఉన్నప్పుడు ప్రతి రైతు చేయాల్సిన జాగ్రత్తలు ఏందంటే మనము మందు పిచికారీ చేసిన ప్రతిసారి త్రిబుల్ నైన్టీ అనే త్రిపుల్ నైన్టీ అని ఉంటుంది అది మిక్స్ చేసి వాటర్లో మిక్స్ చేసి మనం క కలిపే మందులో మనం పిచికారీ చేసే మందులో కలిపి కొట్టవచ్చు అలా కూడా ఈ సమస్యను నివారించవచ్చు ఇంకొకటి మనము కింద పెడతాం కదండి దఫ మొదటి దఫా ఎరువు కానీ ఇట్లా మనం ఇక్కడ చెట్టు ఈ ఈ బుడం దగ్గర ఇక్కడ మనం పెట్టేటప్పుడు కానీ మెగ్నీషియం కానీ జింకు రెండు కలిపి మనము ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కానీ గోదావరి డీఏపి కానీ ఇది రెండు రెండిట్లో మిక్స్ చేసి కలిపి పెట్టవచ్చు అలా కూడా పెడితే కూడా ఇది సమస్యను మనము నివారించవచ్చు కాబట్టి మెయిన్గా ఈ ప్రాబ్లం ఎందుకోసం అంటుందంటే మన భూమిలో మెగ్నీషియం జింకు లోపం వల్ల ఈ సమస్య రావడం జరుగుతుంది కాబట్టి మనం మెగ్నీషియం జింకు వేసే మనము ఎరువు వేసేటప్పుడు కానీ లేదా పిచికారీ కర్రీ చేసేటప్పుడు కానీ కంపల్సరీ యాడ్ చేయాల్సి వస్తుంది అలా యాడ్ చేసినప్పుడు అనేది ఈ సమస్య నుండి మనము బయటపడచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ ఈ సమస్య మెయిన్ ఇట్లా ఉసుకా పొలాల్లో ఎక్కువ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త చూసుకుంటే అధిక అధికబడి చేయడానికి అవకాశం ఉంటుంది